మామా అనిమల్ సినిమా యూసేజ్ వచ్చిన మాట్లాడుకుందాం. సో ఈ సినిమా చాలా మందికి నచ్చలే అని చెప్తారు, కనెక్ట్ కాలే అని చెప్తారు. సో మరి నాకు ఎట్లా అనిపించింది అది కూడా చెప్తాను నేను, నాకు ఏమనిపించింది అనేది. సో అనిమల్ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా లెంత్ మొత్తం 4 అవర్స్ ఉండాలి థియేటర్లో, దూలు తీరిపోతుంది. మంచిగా మంచి స్ట్రాంగ్గా తినేసి మంచి స్ట్రాంగ్ కాఫీ లేకపోతే ఇంటర్వెల్లో మంచి స్ట్రాంగ్ కాఫీ తాగాలి, సో దట్ ఆ 4 గంటలు ఆరామ్సా కూర్చోనీకి అవుతుంది. లేకపోతే మాత్రం కష్టమే అనమాట. చలో సినిమా ఎట్లుందో మాట్లాడుకుందాం. మామ సినిమా గుడ్ మామ, పర్లేదు, బాగానే ఉంది సినిమా. అసలు స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో నాన్ లీనియర్ ఉంటుంది అనమాట. ఎస్, జర అటెన్షన్తో చూడాలి సినిమా కూడా, మనం నచ్చుతుంది ఓకే పర్లేదు. లేసే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది అబ్బా పర్లేదు అట్లా అయిపోయింది అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫే కొంచెం స్లో అయినట్టు, కొంచెం లాగ్ అయినట్టు అట్లా ఫీలింగ్ వస్తుంది. బట్ అక్కడ మనం ఈ సినిమాకు పోయే ముందు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకోవాలంటే, ట్రైలర్ చూసినాక నా ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్లో ముందే చెప్పేసిరు స్టోరీ ఇట్లుంటుంది రా భయ్ ఇట్లుంటుంది రా భయ్ అని చెప్పి 3 మినిట్స్లో మనకి ఆ ట్రైలర్ కూడా, నేను ఏ ట్రైలర్ ఎన్నిసార్లు రిపీట్ చేయలే, ఫస్ట్ టైం యానిమల్ ట్రైలర్కి నేను అన్నిసార్లు రిపీట్ చేసి చూసిన అనమాట. సో మస్తు ఉండే స్టోరీ కూడా దాంట్లోనే చెప్పేసిరు ఇది రా భయ్ స్టోరీ మీరు ఇట్లనే. ఇది యాక్చువల్ చెప్పాలంటే ప్లస్ పాయింట్ సినిమాకి, ఎందుకంటే డైరెక్టరు ట్రైలర్లోనే మనకు చెప్పాలి మీరు ఎసంటి సినిమా చూడబోతుర్రు అని, ముందే ట్రైలర్లో చెప్పాలి, దాచి పెట్టద్దు, ముందే చెప్పి నువ్వు థియేటర్లో 3.5 గంటలు కూసబెట్టి నువ్వు ఏమంటారు ఆడియన్స్ డీవియేట్ కాకుండా చూపిస్తావు చూడు, అది నీ మొగతనం, అది నీ డైరెక్టర్ పనితనం అట్లా అనమాట. సో ఈ సినిమాలో డైరెక్ట్ ట్రైలర్లోనే చెప్పిండు ఇది రా భయ్ స్టోరీ, ఇది ఇట్లా జరుగుతుంది అని చెప్పి. సినిమాలు అట్లా పోతుంటే కూడా సేమ్ మనం ట్రైలర్కే ఇట్లా కరెక్టే ముందే రిజిస్టర్ చేసిండు కదా కరెక్టే అనుకుంటాం. కాకపోతే ఈ సినిమా చూసే ముందు ఒక 2-3 విషయాలు మనం మైండ్లో పెట్టుకొని పోయినాం అనుకో డిసప్పాయింట్ కామన్నమాట. ఏంటంటే ఈ సినిమా కేవలం రణబీర్ కపూర్ 1-man show సినిమా అనుకొని పోవాలి. లాజిక్స్ ఈ సినిమాలో అసలు ఎలాంటి లాజిక్స్ ఉండవు, లాజిక్స్ అని పక్కన డస్ట్బిన్లో పడేసి పోతే మీరు జర డిస్కనెక్ట్ కాకుండా ఉండి సినిమాను మంచిగా ఎంజాయ్ చేస్తారు. లేకపోతే లాజిక్స్ గురించి ఆలోచించారు అనుకో డిస్టర్బ్ అవుతుంది, సినిమా పోతూ ఉంటుంది, మళ్ళీ ఇక మనకి తిక్కమగా అవుతుంది అనమాట సినిమా విషయంలో. చలో ఈ వీడియోని నేను జల్దీ వైండప్ చేసేస్తాను. పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, సినిమా ఎట్లుంది, మనం పోవచ్చా లేదా దీని గురించి మాట్లాడుకుందాం, గుడ్లతోనే రివ్యూ ఇచ్చుకుందాం లాస్ట్లోకి ఓకేనా. పాజిటివ్స్, ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. రణబీర్ కపూర్ ఓకేనా, రణబీర్ కపూర్ది యాక్టింగ్ 1-man show లాగా అనుకోవాలి. చెప్పినాయి కదా లాజిక్స్ అవి ఏమి మనం ఆలోచించద్దు, రణబీర్ కపూర్ క్యారెక్టర్ని ఫాలో అయిపోతూ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు రిచ్ అండ్ దసి అది సినిమా, ఆ సినిమాలో కాబట్టి అది అట్లనే జరుగుతుంది. మన లాజిక్స్ అవి ఏమి ఆలోచించద్దు అనమాట, ఎందుకంటే మస్తు మందిని చంపుతూ ఉంటాడు, మస్తు మందిని చేస్తూ ఉంటాడు, కాకపోతే ఓ పోలీసు ఉండదు, ఓ పబ్బం ఉండదు, ఏముండదు, చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇంట్లో కూడా కనీసం అరే నువ్వు ఇట్లా లంగపని చేసినావంటే మరి ఏంద్ర భయ అని మందలి సరేలే, మళ్ళీ డీప్ అయిపోతుంది వద్దు, మళ్ళీ మనం పర్సనల్ కలపద్ది కదా దాంట్లో. సినిమా రివ్యూ కాబట్టి సినిమా రివ్యూ లెక్కనే ఉంచుదాం ఓకే వదిలేసి. పాజిటివ్స్ ఏంది, సినిమాటోగ్రఫీ, రణబీర్ కపూర్ యాక్టింగ్, 1-man show వస్తుందని చెప్పిన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నాకు చాలా రోజుల తర్వాత ఒక ఆల్బమ్ అంతా చాలా కొంచెం ఫ్రెష్ అనిపించింది. లాస్ట్ టైం ఎప్పుడు అనిపించింది, ఖుషీ సాంగ్స్ విన్నప్పుడు మన విజయ్ దేవరకొండ ఖుషీ సాంగ్స్ ఉన్నాయి కదా అది కొంచెం ఫ్రెష్ అనిపించింది. కానీ సినిమా మాత్రం కుక్కరాడ్ సినిమా అయితే డైరెక్ట్ సీరియల్, సెకండ్ హాఫ్ అయితే డెడ్ నేనైతే. సరేలే ఖుషీ సినిమా గురించి వదిలేద్దాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా మస్తు ఉన్నాయి. అండ్ ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. సినిమా లెంత్ దీనికి పెద్ద ఎనిమి అనుకోవచ్చు, కానీ అక్కడ సందీప్ రెడ్డి వంగ లేదు రాబోయ్ నా సినిమా ఇంతే, అసలు ట్రిమ్మింగ్ ఎవ్వడు కత్తరు పెట్టడానికి వీలు లేదు నా సినిమా పైన అని ఆ మైండ్ సెట్తో ఉంటాడు. కాబట్టి ఎట్లా అంటే సందీప్కి ప్రతిదీ ఇంపార్టెంటే, ప్రతిదీ చెప్పాలి అనే అది ఉంటుంది కావచ్చు, కాకపోతే మనకేమంటారు సజెషన్లు తీసుకోవాలి. అండ్ అమ్మో ఇంకొక పెద్ద నెగిటివ్ గుర్తొచ్చింది, ఫెమినిస్ట్లు మస్తు ట్రిగర్ అవుతారు ఈ సినిమాలో అమ్మో. అండ్ మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎప్పుడైనా టీవీలో వచ్చినప్పుడు ఎప్పుడన్నా చూస్తే అరే ఇంద్రబాబు అట్లే చేస్తుండు, అబ్బో లిమిట్స్ చాలా క్రాస్ అయిపోయింది సినిమాలో. అంటే సినిమాలో సినిమాలు ఎట్లుంటుంది అంటే కొన్ని చేయొద్దు సినిమా అన్నప్పుడు అట్లా, అంటే మనం ముందు నుండి అట్లనే చూసుకుంటూ వచ్చినాం, కానీ సినిమాలో అదేం లేదు, నేను చేస్తారా బెయ్యి నువ్వేం వీక్కుంటావు వీక్కో అన్నట్టు అట్లా ఉంటుంది అనమాట. సందీప్ రెడ్డి రైటింగ్ అబ్బా అసలు ఎంత డీప్, ఎంతో డార్క్నెస్ ఉంటే కానీ అసలు రాయలేరు అనమాట. మరి
అది ఆ డైరెక్టర్కే తెలియాలి, ఆ డైరెక్టర్కే కాదు సందీప్ రెడ్డి వంగకే తెలియాలన్నమాట. అండ్ ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే అర్జున్ రెడ్డి వైబ్స్ చాలా చోట్ల తగిలింది. అంటే అర్జున్ రెడ్డికి కంటిన్యూయేషన్ ఉంటే ఎట్లుంటుంది అని ఆ ఫీలింగ్ కలిగింది. ఓకే పర్లేదు, చెప్పినా కదా అది కూడా వన్ ఆఫ్ ది నెగిటివ్ పాయింట్. అండ్ ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంది, బాబీ డియోల్, బాబీ డియోల్ది ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అది మస్తు ఇట్లా సాలిడ్ అనిపిస్తుంది, కాకపోతే ఆ ఫైట్ అదంతా అప్పుడే అయిపోతుంది, ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఏదో సినిమా అయిపోయే ముందు వస్తాడు నాకు ఆయన, సెకండ్ హాఫ్లో ఇంట్రడ్యూస్ అవుతాడు అనుకున్నా. అండ్ ఫేస్ ఆఫ్ అయినప్పుడు కూడా చాలా చాలా జరుగుతాయి అనుకున్నా, కానీ ఏం లేదు, నార్మల్గా ఫైట్ అయింది. అక్కడ ఒక సాంగ్ వస్తుంది అండ్ ఆ ఎమోషన్ కదా, సారీ ఈ సినిమాలో మెయిన్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ గురించి మాట్లాడాలి, గురించి మాట్లాడడం కాదు ఈ సినిమానే దాని గురించి. సో దాని గురించి మాట్లాడడం, నువ్వు కనెక్ట్ అయినావా అంటే హీరో క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ని అసలు చాలా లవ్ చేస్తాడు. లైక్ ఎట్లా అంటే చాలా ప్రేమ పుస్తకం మనం కనెక్ట్ అవ్వం, కొంచెం అవుతాం. ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో మస్తు అట్లా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. ఇంకా బాబీ డియోల్ది అది అట్లా చంపుతాడు, ఆ చంపినప్పుడు కూడా నీ స్పాయిలర్ ఏం కాదు, ఎందుకంటే ట్రైలర్లో చూపించారు వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటే ఆ విలన్ కాబట్టి ఆఫ్ కోర్స్ చనిపోతాడు. అండ్ క్లైమాక్స్లో ఆ సినిమా అయిపోయేంత వరకు ఉండండి, ఒక చిన్నపాటి సర్ప్రైజ్ ఉంది, అది మీరు సర్ప్రైజ్ అవుతారో కాదో నాకు తెలియదు, కానీ నేనైతే సర్ప్రైజ్ అయినా. ఎందుకంటే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ నేను ఒక్కడు కూడా చూడలే, ఒక ఇంటర్వ్యూ చూడలే, ఏం చూడలే, ట్రైలర్ చూసినా అట్లనే ఉన్నా, అన్ని అన్ఇన్స్టాల్ చేసిన, యూట్యూబ్ అన్ఇన్స్టాల్ చేసిన, ట్విట్టర్ అన్ఇన్స్టాల్ చేసిన, నాకు ఎసౌంటేది వద్దు, నేను ట్రైలర్ చూసిన హైలో ఉన్నా, అదే హైలో పోయి సినిమా చూస్తా, అట్లనే ఉండే, కాబట్టి నేను ఏం చూడలేదు. సినిమా లాస్ట్లో నేనైతే జర సర్ప్రైజ్ అయినా. మరి ఓవరాల్గా సినిమా ఎట్లా అనిపించింది రాబోయ్ అంటే, ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఓవరాల్గా సినిమా పర్లేదు, బాగానే ఉంది, ఓకే గుడ్, పర్లేదు బాగానే ఉంది అన్నట్టు అనిపించింది. కానీ ఈ మంచి మన తోప్ అంటే తోప్ డైరెక్టర్ రబే, మంచి సాలిడ్ టెక్నిక్ సాలిడ్ కంటెంట్ ఉన్న డైరెక్టర్ రబే అనుకున్న వాళ్ళందరూ బిస్కెట్ వేసారు. ఎవరెవరు వేసారంటే తరుణ్ భాస్కర్ వేసిండు మన కీడాకోలకి, నేను చాలా డిసప్పాయింటెడ్ దీంట్లో కూడా. సందీప్ రెడ్డి వంగ జర నాకు చాలా అంటే ఫ్యూచర్ డైరెక్టర్లు వీళ్ళే కదా, సో వీళ్ళే ఇట్లా చేయడంలో నాకు జర ఇది అనిపించింది. బట్ యానిమల్ సినిమా పర్లేదబ్బా, బాగానే ఉంది, ఫ్యామిలీతో అసలు వెళ్ళకండి, మీరు ఒక్కరే వెళ్ళండి, ఒక్కరే వెళ్తే మంచిగా అండ్ ఫుల్ అటెన్షన్తో చూడండి సినిమాని. మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇప్పుడు నేను చెప్తున్నా కదా నాకు పర్లేదు గుడ్ అనిపించింది, మీకు నచ్చకపోవచ్చు అసలు మొత్తానికి, బై ఈ సినిమా రాబోయే నేను వెళ్ళిపోతా థియేటర్లోకి వెళ్ళి అని అనుకోవచ్చు మీరు. చలో మామ అంతే సినిమా గురించి, నేనైతే మాట్లాడాలనుకున్న పాయింట్స్ అని మాట్లాడినానే అనుకుంటున్నా. ఎందుకంటే సినిమా చూసి వచ్చిన ఐ వాజ్ లైక్ చాలా షాక్డ్ ఉన్నా నేను, అంటే అది ఏంది అసలు సినిమా అంటే. జర ఈవినింగ్ అయ్యి మంచి కాఫీ తాగితే జర నాకు సెట్ అయ్యి అసలు మళ్ళీ ఇదంతా అర్థమవుతుంది కావచ్చు, మళ్ళీ రిపీట్ నేనైతే ఇంకోసారి రీవాచ్ చేస్తా. నాకు డైలాగ్స్లో అక్కడక్కడ నేను కొంచెం మిస్ అయినా నేను, సో నేను మళ్ళీ రీవాచ్ చేయాలి, మళ్ళీ సీన్స్ అన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి ఇక ఎట్లుంటుంది అనేది. అండ్ మీరు కమెంట్ చేయండి కింద, తెలుగు వర్షన్ చూసిరా, హిందీ వర్షన్ చూసిరా, లేకపోతే అదోసారి ఇదోసారి చూసారా అని కింద కమెంట్ చేయండి. చలో డిఆర్ఎస్ డెస్టిన్ కానీ రివ్యూ సిస్టమ్ ఇచ్చేస్తున్న గుడ్లతోనే ఆగుర్రి. చలో మామ బుట్ట తెచ్చేసినాం, ఫైవ్ కెన్ స్టార్స్ ఇస్తాము యానిమల్ రివ్యూకి, చూడండి ఓకేనా. అన్ వన్ జా వన్, అన్ టూ జా టూ, అన్ త్రీ జా త్రీ, త్రీ స్టార్స్ అనమాట. నేనైతే ధైర్యంగానే ఇస్తున్నా త్రీ స్టార్స్, ఓకేనా. 3.5 కూడా ఇస్తా కావచ్చు, బికాస్ అబ్బా వద్దులే మళ్ళీ ఇక సినిమా గురించి మాట్లాడేస్తా. చలో యాలో యాలా యాలో రే.